आज मैं MD RTC का चार्ज लिए गए आज सुबह। मुझे बहुत खुशी है, ये आई एम वेरी वेरी मच थैंकफुल टू द ऑनरेबल चीफ मिनिस्टर एंड ऑल्सो टू द तेलंगाना गवर्नमेंट फॉर पोस्टिंग मी एज MD TSRTC। ये बहुत पुराना ऑर्गेनाइजेशन है, इससे पहले भी बहुत सारे IPS ऑफिसर्स काम किए गए। ऐसे ऑर्गेनाइजेशन को हेड करने के लिए मुझे बहुत प्राउड है। डेफिनेटली विल डू आवर बेस्ट। हमारा तरफ से ये ऑर्गेनाइजेशन को सेल्फ रिलायंट करने के लिए, सेकंड कस्टमर सेटिस्फेक्शन इंक्रीज करने के लिए और स्टाफ का वेलफेयर हमारा 3 प्रायोरिटीज है। अब तक हमारा चीफ मिनिस्टर साहब और तेलंगाना गवर्नमेंट और हमारा ट्रांसपोर्ट मिनिस्टर अजय बोडा बहुत सपोर्ट किए गए। कोविड के टाइम में भी RTC बहुत हेल्प किया है। ऑक्सीजन सिलेंडर्स का ट्रांसपोर्टेशन, गेस्ट वर्कर्स का ट्रांसपोर्टेशन और मेडिसिन का ट्रांसपोर्टेशन में भी बहुत इम्पोर्टेंट रोल प्ले किए गए। सो आगे का दिन भी डेफिनेटली एक टीम लगा के क्या क्या प्रॉब्लम स्टडी करने के बाद डेफिनेटली विल ट्राई टू डू आवर बेस्ट फॉर दिस कॉर्पोरेशन। डेफिनेटली వచ్చే రోజు ఈ ఒక సంస్థది ఏమో పూర్వ వైభవం ఉంది, అది డెఫినెట్లీ తీసుకురావడానికి డెఫినెట్లీ నా వంతు కృషి చేస్తాను। డెఫినెట్లీ ఐ యామ్ వెరీ కాన్ఫిడెంట్ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్, ఎందుకంటే చాలా స్కోప్ ఉంది। ఎందుకంటే నేను వచ్చిన ఫస్ట్ రోజే నేను చాలా మంది ఇంటరాక్ట్ కావడం జరిగింది, నిన్న మొన్న ఇన్ఫార్మల్ గా కూడా నేను మాట్లాడడం జరిగింది, మన ఆఫీసర్స్ తోని కొంతమంది పాత ఆఫీసర్స్ తోని కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది। చాలా మంది ఈ సంస్థపైన ప్రేమ ఉంది, ఇది మన సంస్థ। ఎందుకంటే మీరు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా మీరందరూ కూడా ఆర్టీసీలోనే వెళ్ళారు। సో ఇది మన సంస్థ, డెఫినెట్లీ మనం ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది। డెఫినెట్లీ ఈ ఆర్గనైజేషన్కి మంచి పేరు వస్తుంది, మంచి రోజులు కూడా వస్తాయని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది। ప్రయాణికుల సంతృప్తి, కస్టమర్ సాటిస్ఫాక్షన్, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్। ఏ బిజినెస్ సక్సెస్ కావాలా, ఏ ఇండస్ట్రీ సక్సెస్ కావాలన్నది కస్టమర్ సాటిస్ఫాక్షన్ పైన ఆధారపడి ఉంటుంది। సో ముఖ్యంగా ప్రయాణికుల దృష్టిలో పెట్టుకొని మన కస్టమర్స్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సాటిస్ఫాక్షన్ విధంగా మనము పని చేయడం జరుగుతుంది। ఆల్రెడీ మనము చాలా మంచి సేవ ఇవ్వడం జరుగుతుంది, చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ప్రజల నుంచి। సో అదే కంటిన్యూ చేస్తూ ఇంకా ఏమద్రో మనం చేయవచ్చా, కొత్తగా ఇంకా ఏమద్రో యాడ్ చేయవచ్చు అని చెప్పి దానిపైన ఫోకస్ చేయడం జరుగుతుంది। నెక్స్ట్ స్టాఫ్ వెల్ఫేర్, అందరికి తెలుసు దాదాపు 48,000 ఎంప్లాయీస్ మన దగ్గర పనిచేయడం జరుగుతుంది। వాళ్ళ యొక్క సంక్షేమ మన ఉద్దేశము, వాళ్ళని ఆల్రెడీ చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి తెలిసింది। డెఫినెట్లీ 1 by 1 ఆ సమస్యల్ని అధ్యయనం చేసి అవి అడ్రస్ చేయడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది। అదేవిధంగా ఈ యొక్క లాస్ట్ 3 years నుంచి ఈ యొక్క कॉर्पोरेशन की इंचार्ज MD గా పనిచేసిన మన సునీల్ శర్మ సార్ की పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను। మన కార్పొరేషన్ నుంచి సార్ సమయంలో చాలా క్లిష్ట సమయంలో కూడా చాలా సపోర్ట్ చేశారు మన ఆర్గనైజేషన్ की। సిబ్బంది తరపు నుంచి కార్పొరేషన్ తరపు నుంచి పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను। ముఖ్యంగా RTC కి ఒక ఘన చరిత్ర ఉంది, దాదాపు 90 years and above ఘన చరిత్ర ఉంది। ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను ఈ ఒక ట్రాన్స్పోర్ట్ వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది। ప్రజలందరూ కూడా కోరుతున్నాను మీరు RTC వాడండి, సురక్షితంగా గమ్యంకు చేరుకోండి అని చెప్పి నేను కోరుతున్నాను। ముఖ్యంగా యువర్ ట్రాన్స్పోర్ట్ ఇస్ యువర్ RTC, మీరందరూ కూడా వచ్చే రోజు ट्रांसपोर्ट RTC बसेस ने वाड़ाలని చెప్పి కోరుతున్నాను। యువర్ సేఫ్టీ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ప్లీజ్ యూజ్ RTC టు రీచ్ సేఫ్లీ। థాంక్యూ। RTC లో కార్యసంఘాల యాక్టివిటీస్ ని మనం యాక్సెప్ట్ చేస్తాం। కార్యసంఘాల యాక్టివిటీ అనేది సమస్య లేకుండా పోయింది కాబట్టి మనకు ఆల్రెడీ వెల్ఫేర్ బోర్డ్ ని మనము స్టార్ట్ చేయడం జరిగిందా। డెఫినెట్లీ వెల్ఫేర్ బోర్డ్ ని యాక్టివిటీస్ ఇంక్రీజ్ చేయడానికి స్టాఫ్ మెంబర్స్ కూడా మనం చెప్పడం జరుగుతుంది। ఇంకా నేను కూడా అవైలబుల్ ఉంటాను, वेलफेर बोर्ड मन एक्टिवेट डेफिनेटली ये समस्या उन्ना मैं वाल अंबाटो उठाँ डेफिनेटली वाल कावाल्सिन संक्षेम मन बाध्यता अभी सो एवर स्टाफ मेंबर्स एवर वरी कावद्दु वेलफेर बोर्ड विल टेक केयर and our officers are all well prepared to take care of their welfare. అందుకు ఇంకా మనం స్లోగా అధ్యయనం చేయాలి కదా మనం అన్నాం కదా మనం రెవెన్యూస్ ఇంక్రీజ్ చేయాలి కాస్ట్ కూడా తగ్గించాలి ఎక్కడెక్కడ స్కోప్ ఉంది మనం స్టడీ చేసిన తర్వాత మనం చెప్పొచ్చు లేదు డెఫినెట్లీ ఇంటరాక్ట్ అవుతాం నేను కూడా ఫీల్డ్ విజిట్ కి వెళ్తాను మన ఆఫీసర్స్ కూడా ఫీల్డ్ విజిట్ కి వెళ్తాను డెఫినెట్లీ మాట్లాడతాను डेफिनेटली वील डिजाइन अ मेकानिज्म एंदुकंटे वाळ्ळु मन ई प्रगति रथ चक्रालो ओक मुख्य भागम वाळ्ळु लेदंटे ई प्रगति रथ चक्रालो पोदु सो वाळ्ळनि మనం తీసుకోవాల్సిందే ఈ ఒక బ్యూటిఫుల్ జర్నీలో వాల్ని మనం భాగస్వామ్యం కావాల్సిందే సో వాళ్ళని ఎట్లా భాగస్వామ్యం చేస్తానో ఎట్లా ఇంటరాక్ట్ కావాలో వాళ్ళ సమస్య ఏమని తెలుసుకోవడానికి ఒక మెకానిజం డిజైన్ చేసి ఆల్రెడీ మన మంచి ఈడీస్ ఉన్నారు ఎక్స్‌పీరియన్స్డ్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళ అనుభవం కూడా తీసుకొని డెఫినెట్లీ విల్ డిజైన్ ఎ సిస్టమ్ టు టేక్ కేర్ ఆఫ్ దెం లేదు తెలుస్తాం డెఫినెట్లీ విల్ డు ఇట్ సార్ ఆర్టీసీ యాక్చువల్లీ వాళ్ళని అంటే మనకు అంతమంది బానే ఉండింది కానీ బికాజ్ ఆఫ్ దిస్ కోవిడ్ బికాజ్ ఆఫ్ దిస్ లాక్ డౌన్ ప్లస్ అదొక రైజ్ ఇన్ పెట్రోల్ ప్రైసెస్ స్పేర్ పార్ట్స్ వల్ల దాదాపు 8 crores డెఫిసిట్ ఉంది ఎవ్రీ డే అలాంటి ప్రపోజల్ ఏం లేదండి అలాంటి ప్రపోజల్ ఇప్పుడు గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేశారు మంచి గుర్తింపు పొందారు కదా ఇప్పుడు ఒక సంస్థలో అడుగు పెడుతున్నారు डेफिनेटली నేను పెడతాను ఎందుకంటే నాకు ఆ విశ్వాసం ఉంది ప్రభుత్వ వైపు నుంచి కూడా నాకు మంచి సపోర్ట్ ఉంది మంచి ఆఫీసర్స్ ఉన్నారు సో डेफिनेटली విల్ పుట్ ఇట్ నాకు చాలా విశ్వాసం ఉంది ఎందుకంటే పేరు పొందిన సంస్థ ఇది చాలా గొప్ప సంస్థ నేను లాస్ట్ 2-3 డేస్ నుంచి మన ఆఫీసర్స్ తో ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది పబ్లిక్ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది మీరందరూ కూడా చాలా విషయాలపైన కూడా రాయడం జరిగింది చాలా ఇష్యూస్ పైన రాయడం జరిగింది నేను అవి అన్ని కూడా చదువుకున్నాను నేను కూడా కొన్ని పాత లిటరేచర్ కూడా చూశాను చాలా గొప్ప సంస్థ ఇది డెఫినెట్లీ వి కెన్ ఇంప్రూవ్ ఇట్ ప్రజల సహకారం ఇంపార్టెంట్ ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ రోజు చాలా మంది నేను చూశాను ఆ వైపు ఉన్నప్పుడు చాలా మంది మన ఆర్టీసీ బస్ వాడకుండా ఈ ఎక్కడ ఉన్న దొరికిన ఆటోస్ వాడుకోవచ్చు లేదంటే జీప్స్ వల్ల చాలా నష్టాలు జరిగినాయి మీ సురక్షితంగా మీరు చేరుకోవాలంటే మన ఆర్టీసీ బస్ వాడండి మనం అన్ని మనం ఎందుకంటే ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అయినా మనం లాస్ వచ్చిన మార్మూల ప్రాంతంలో కూడా మనం బస్ నడుపుతున్నాం ఎక్కడ ఎవరు వెళ్ళినంత పరిస్థితి ప్లేసెస్ లో కూడా మన బస్ వెళ్తుంది సో అందుకు ప్రజలు అర్థం చేసుకోవాలి మన బస్ వాడండి సురక్షితంగా ఇంటికి చేరుకోండి డెఫినెట్లీ అదే ఒకసారి స్టడీ చేసిన తర్వాత ఏం చేయవచ్చు ఎందుకంటే ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు ఇక్కడ మనం ప్రభుత్వం ఒక స్టేక్ హోల్డరు మనం అందరూ కూడా కార్పొరేషన్ లో ఉన్న వాళ్ళు ఇన్క్లూడింగ్ మా డ్రైవర్స్ కావచ్చు కండక్టర్స్ కావచ్చు మెకానిక్స్ కావచ్చు ఈడీస్ నేను అందరూ కూడా ఒక స్టేక్ హోల్డర్ అయితే ప్రజలు ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ నాకు వాళ్ళే మెయిన్ మన రెవెన్యూస్ పెంచాలంటే టికెటింగ్ మెయిన్ మనం ఈ రోజు పార్సల్ కార్గో అంతా చెప్తున్నా బట్ మన మెయిన్ ఆదాయం టికెటింగ్ ఆ టికెటింగ్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలనే పైన మన ఫోకస్ ఇప్పుడు అదే అందుకు మనము అది అందుకు స్టడీ చేస్తానన్నాను కదా ఇప్పుడు చాలా విషయం ఇప్పుడే వచ్చిన రోజు మీరు అందరూ ఇప్పుడే కొనేస్తారు సార్ అంటే ఎట్లా నేను స్టడీ చేయాలి కదా కొద్దిగా అవకాశం ఇవ్వండి మీరు చాలా రకరకాల ఇష్యూ ఉన్నావు అవును ఉన్నావు డెఫినెట్లీ విల్ ఇంక్రీజ్ ఇట్ ప్రభుత్వం కూడా ఉంది ఇప్పుడు నాకు నియమించారంటే ఉంది కదా మళ్ళీ మార్పు చేయాలనేది ఉంది కదా డెఫినెట్లీ మనం ఎందుకంటే ఇది సార్ అట్లా కాదు లేదు ఆల్మోస్ట్ ఉంది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంది మనం ఎక్కడ అలాంటిది లేదు అది కూడా మన ఆఫీసర్స్ చెప్పారు అక్కడ కూడా ఎట్లా చేరుకోవాలి ఎందుకంటే మనము రెవెన్యూ వైస్ కూడా చూడాలి కదా వయబిలిటీ చూడాలి కదా ఆ వయబిలిటీ చూసిన తర్వాతనే దెన్ వీ హావ్ టు ప్లాన్ వితౌట్ జస్ట్ ఇప్పుడు సోషల్ ఆబ్లిగేషన్ తోనే మనం నడుస్తుంది ఇన్ని సంవత్సరం తీసుకొచ్చాను బట్ నెక్స్ట్ వచ్చే రోజు మనం ఫైనాన్షియల్ వయబిలిటీ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసి దెన్ విల్ రీచ్ దోస్ ప్లేసెస్ చెప్పాను కదా మనం మూడు విజన్ లో వాళ్ళ ఒక ముఖ్య విజన్ నాకు స్టాఫ్ సంక్షేమమే మన గురి మనం అందుకు వాళ్ళు మెయిన్ భాగం కాదు వాళ్ళు లేదంటే ఎట్లా మనం ఎక్కడ లేదు కదా సో అందుకు వాళ్ళు డెఫినెట్లీ చెప్పారు కదా అడిగారు కదా మా ఫ్రెండ్ అడిగినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ కావడము ఏదో ఒక మెకానిజం డిజైన్ చేస్తాం వెల్ఫేర్ బోర్డు ఉంది అది ఎట్లా యాక్టివేట్ చేయాలి పెండింగ్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాం అడ్రస్ చేస్తాను ఇప్పుడు కూడా ఇది అయిన తర్వాత యూనియన్ వాళ్ళు కలుస్తాను నేను కూడా ఫీల్డ్ కి వెళ్తాను అక్కడ వెళ్ళి మనం ఆఫీసర్స్ తో మాట్లాడతాను దెన్ తెలుసుకొని దెన్ వి విల్ ప్లాన్ ఇట్ సార్ ఆఫీస్ లో అధికారుల వేజింగ్ పెరుగుతాయి కార్మికుల మీద అదే విధంగా మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా వేజింగ్ ఉన్నాయి అని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి మీరు ఇలాంటి వాటి మీద ఎలా చర్యలు తీసుకుంటారు అదే చెప్పాను కదా మనం ఒక మెకానిజం డిజైన్ చేసి ఇప్పుడు అందరూ ఉన్నారు అన్ని కేటగిరీ వాళ్ళు ఉన్నారు ఈ ఒక కార్పొరేషన్ లో వాళ్ళందరి కోసం ఏమేం సమస్య ఉన్నావు ఎక్కడెక్కడ ఉన్నానో ఉమెన్ వాళ్ళతో మాట్లాడతాను మన డ్రైవర్స్ తో మాట్లాడతాను కండక్టర్స్ తో మాట్లాడతాను మెకానిక్స్ తో మాట్లాడి వాళ్ళకు ఉన్న సమస్యను మనకు ఆల్రెడీ మన చట్టం ఉంది మన ఆఫీస్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ పైన మనం కూడా ఒక కమిటీ పెడతాను ఇక్కడ కమిటీ పెట్టి వాళ్ళ ద్వారా కూడా ఎక్కడ హెరాస్మెంట్ జరిగితే వాళ్ళు కూడా ఆ కమిటీని అక్కడ కంప్లైంట్ చేయడము దాని ద్వారా మళ్ళీ మనకు రిపోర్ట్ తెప్పించడం దెన్ తర్వాత డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ అందుకు నేను స్టడీ చేస్తానన్నాను కదా ఒకటే రోజు ఇప్పుడు వచ్చినప్పుడు ఇమీడియట్లీ వెల్ఫేర్ బోర్డు పెట్టి తీసుకొచ్చి సమస్య పరిష్కారం చేయడానికి నా దగ్గర ఏమో ఇది లేదు కదా అల్లావుద్దీన్ ల్యాంప్ లేదు కదా సో ఇప్పుడు నేను కూడా చెప్పారు ఇప్పుడు అన్న వచ్చాను నేను స్టడీ చేస్తాను సో అవకాశం ఏమంటే డెఫినెట్లీ విల్ డూ అవర్ బెస్ట్ చూపిస్తారు ఎందుకంటే మీ పైన ఉంది మీరు కూడా పాజిటివ్ మీకు ఎప్పుడు కూడా సమస్యలు వద్దు ఆర్టీసీ అది పోయింది ఇది లాస్ అని కూడా మీరు కూడా ఎంకరేజ్ చేయండి మీ మీడియా కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ ఎంకరేజ్ పీపుల్ ఎక్కడో ఏదో ఇప్పుడు చూశారు కదా ఒక చిన్న ఆటోలో 10 members 12 members పోయి ఎక్కడ యాక్సిడెంట్ అయ్యి 5-6 members చేత ఘోర ప్రమాదం అని రాస్తారు దానికి ఆల్టర్నేటివ్ గా మీరు రాయండి అక్కడ బస్సు ఉండింది అక్కడ చేరుకోవచ్చు బికాస్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ టైమ్ యూ క్యాన్ గెట్ ఇట్ బట్ వేర్ యాజ్ మీరు లైఫ్ పోయిన తర్వాత ఇంకేం టైము